What's up guys, welcome back to Minecraft Mods. So guys, ఈ రోజు ఒక మోడ్ అయితే తీసుకొచ్చా. దాని పేరు వచ్చి యూట్యూబర్స్ లక్కీ బ్లాక్. సో మీరైతే చాలా లక్కీ బ్లాక్స్ అయితే చూసి ఉండొచ్చు. సో దానికి దీనికి చాలా డిఫరెంట్ అయితే ఉంది. సో ఆ లక్కీ బ్లాక్స్ వచ్చి సో ర్యాండమ్గా థింగ్స్ అయితే వేస్తాయి. సో ఇది కూడా థింగ్స్ అయితే వేస్తుంది అండ్ ర్యాండమ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో లేచకుండా మనం వీడియో షేర్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, సో మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 2K అయితే చాలా దగ్గరలో ఉన్నాం. సో మీరు ఫాస్ట్గా చేస్తారని చెప్పి అయితే కోరుకుంటున్నా. సో ఫాస్ట్గా చేసేయండి. సో ముందు మనం ఈ మోడ్కి కావాల్సిన కోడ్ అయితే కొడదాం. ఊర్నాయన స్టార్టింగ్లోనే వచ్చే వింటాను నువ్వు. నా దగ్గర ఏం లేవు, ఒరే ఆగరా, సరిపోయిందా మరి? అరే ఏంట్రా ఇది, చావు 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 చావురా చావు 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 పోరా. సో వచ్చి వచ్చి వేస్ట్ చేయాలి ఊర్నాయన. గైస్ ఎందుకేసి ఇది ఇంకా మోడ్ స్టార్ట్ చేయలేదు, ఇలా నన్ను వేసుకుంటున్నారు వచ్చి. అరే అక్కడ ఏదైనా స్పాండర్ ఉందండి మమ్మీ అంటిచ్చారే. స్టార్టింగ్లో ఏంది అబ్బాయి ఇది, రే రే చంపుతారా మిమ్మల్ని. సో పైకి వెళ్ళకైతే కలుస్తాం మిమ్మల్ని. సో చూసారు కదా పైకి అయితే వస్తా. ఫస్ట్ మనకి మోడ్ని రీలోడ్ అయితే చెయ్యాలి. సో ఇప్పుడైతే మనకైతే యూట్యూబర్ లక్కీ బ్లాక్స్ అయితే వస్తాయి. సో రీలోడ్ అయితే అవుతుంది. సో రీలోడ్ అయ్యాక ఇక్కడైతే మనకు కనపడుతుంది కదా స్లాష్ ఫంక్షన్ నేమ్ గివ్ టు లక్కీ బ్లాక్ అని చెప్పి, దాని కొడితే మనకైతే లక్కీ బ్లాక్స్ అయితే వస్తాయి. సో చూసారు కదా లక్కీ బ్లాక్ అయితే వచ్చింది. సో ఇది లక్కీ బ్లాక్ అయితే కాదు, సో లిల్లీ ఆఫ్ ద వ్యాలీ ఫ్లవర్ అయితే. సో దిస్ ఈజ్ కాల్ లక్కీ బ్లాక్. సో మీరైతే చూడొచ్చు. అండ్ నేను కూడా ఒక లక్కీ బ్లాక్స్ అయితే తీసుకొని పెట్టుకున్నా ఒక స్టాగ్ అయితే. సో ముందైతే సెట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ సెట్ చేద్దామా? సరే ఇక్కడ సెట్ చేద్దాం. సో ఇదైతే నాకు కేవ్ నచ్చిందని చెప్పి ఇక్కడ అయితే ఉన్నా. సెట్ చేద్దాం. ఓ నాయన చావరా చావరా అయిపోయాయి. స్టార్టింగ్లోనే అయిపోయాం కదా మనమైతే. అండ్ ఇంకా వీడు కింద ఉన్నాడా? సో ఇంకా ఇదైతే కింద అయితే ఉన్నాడు. అండ్ నేను ఇదైతే ఆన్ చేసి కూడా అయితే మర్చిపోయా. సో మళ్ళీ కలిస్తా గేస్ మిమ్మల్ని. సో వాడి నుంచి అయితే కొంచెం అయితే దూరం అయితే వస్తా. సో వాడైతే నేను కొట్టేస్తున్నాడని చెప్పి. అండ్ నేనైతే కీపింగ్ వెంటర్ అయితే ఆన్ చేసుకున్నా. మళ్ళీ మనం చనిపోతే మళ్ళీ ఇక్కడికైతే వచ్చేస్తాం కాబట్టి. సో ఇక్కడ రాకోకుండా మళ్ళీ మనం అక్కడికైతే వెళ్దాం జాగ్రత్తగా. సో ఏమిస్తా చూద్దాం ఇప్పుడు అయితే. సో మనకైతే ఒక పిగ్యాక్స్ అయితే వచ్చింది, గోల్డెన్ పిగ్యాక్స్ అయితే. సో తీసుకుందాం. సో ఇది వచ్చి ఫైర్ ఆస్పెక్ట్ 1, ఎఫిషియన్సీ 10, అన్బ్రేకింగ్ 10 అండ్ ఫార్చ్యూన్ 5. సో ఫార్చ్యూన్తో మనం ఏం చేయలేం కాబట్టి ఏం చేస్తాం ఏం చేయలేం. సో ఇలాగైతే కొంచెం అయితే ముందుకెళ్దాం. అండ్ ఇంకా టచ్ చేద్దాం పెట్టి. నాయన వీడి మధ్య వచ్చాడు. ఒరే రే కొట్టగా ప్లీజ్ రా ప్లీజ్ రా, ఆల్రెడీ ఒక అయిపోయాయి. సో మళ్ళీ ఇక్కడికైతే వచ్చాం. అండ్ ఇక్కడైతే కొంచెం దూరం ఒక విలేజ్ అయితే ఉంది. సో చూద్దాం నథింగ్. అండ్ మనకి గన్ వచ్చింది గైస్. సో ఇది వచ్చి క్రేజీ దీంట్లో అయితే. సో చూసారు కదా గన్ అయితే వాటర్ గన్లా ఉంది. అండ్ కింద ఇడు ఉన్నాడా వెళ్ళిపోయాడా? కింద ఇడు లేడు. సో ఓకే మనం ఇక్కడ నుంచి అయితే విలేజ్కి అయితే ట్రావెల్ చేద్దాం. ఊరు నాయన ఓకే నైస్. కిందకైతే వచ్చా. అండ్ ఇంకొకటి రాకోకుండా చూద్దాం. అయిపోయింది కర్మ కర్మ ఏం చేయలేం కదా. సో ఇదే ర్యాండమ్ ఎఫెక్ట్ అంటే. సో చూసారు కదా దాని. సో కిందకి వెళ్ళిపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. అది ఏంట్రా ఇది అంటున్నాడు మనోడు అయితే. సో మళ్ళీ చావ తప్పలేదు నాకు. సో దీంట్లో సర్వైవ్ అవ్వడం కూడా కొంచెం కష్టమే. ఏం చేస్తాం కర్మ. సో బాయ్ పడరా పడు. సో అయిపోయి ఆల్రెడీ ఇప్పుడు వచ్చి 3 times అయితే చనిపోయాం మనం అయితే. 3 times ఓ మై గాడ్. సో ఏం చేయలేం, ర్యాండమ్ ఎఫెక్ట్ అది. అండ్ ఇక్కడైతే లావా వచ్చింది, లావాతో నేనేం చేయను. అండ్ ఇక్కడైతే ఒకసారి పడ్డాక చూశారు కదా. అండ్ మనకి సో ఓపీ స్వాట్ అయితే వచ్చింది, దీని పేరు ఓపీ స్వాట్. సో చూసినంత వచ్చైతే మనం అయితే ఈ స్వాట్ని అయితే మన చేతిలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి మన హార్ట్స్ అయితే పెరుగుతూ ఉంటాయి. సో చాలా హార్ట్ పార్ట్స్ అయితే ఉన్నాయి చూసారు కదా. ఒక్కొక్క హార్ట్ అయితే ఆఫ్ హార్ట్ అయితే పెరుగుతుంది మనకైతే. ఓకే సో ముందున్న కౌస్ని అయితే చంపుదాం, ఏం చేస్తుంది ఏంటో.
సో కౌశన్ చంప చూసారా, స్టాగ్ అంట, స్టాగ్ బీఫ్ వచ్చింది అండ్ అలాగే హాఫ్ స్టాగ్ దాకా లెదర్ అయితే వచ్చింది. నైస్, పర్లేదు, ఓకే. అండ్ నా దగ్గర ఇది ఉంది కదా, సో ఓకే ఫుడ్ తిన్నా, టీమ్ చంపదా. సో ఫైర్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి మనకైతే కుక్ అయి వస్తుంది. నైస్, ఏ ఆగు 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 ఆగమ్మా ఆగమ్మా. సో కుక్కే వస్తుంది, కుక్కే వచ్చింది, ఓకే నైస్, పర్లేదు. సో విలేజ్ దగ్గరికి అయితే మనం అయితే వస్తాం. సో విలేజ్లో అయితే టెస్ట్ చేద్దాం కొంచెం అయితే మన మోడర్న్ అయితే. సో ఫస్ట్ ఇక్కడ అయితే మనం రీస్పాన్ పాయింట్ అయితే పెట్టుకుందాం. సో ఇక్కడ బెడ్ ఉందా? సో ఇక్కడైతే బెడ్ లేదు. సో ముందు ఇక్కడైతే రీస్పాన్ పాయింట్ పెట్టుకుందాం. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి. సో ముందైతే మనకి బెడ్ కావాలి. సో అందులోకి సోడ్ని టెస్ట్ చేద్దాం. సో ఓర్ నైన్ హాఫ్ ట్యాక్ అని ఎక్కువ వచ్చింది కదా ఈసారి అయితే. అరే యార్, మీరు మీ ఊళ్ళో బెట్స్ పెట్టరా? సో మన బెట్ ఇక్కడ పెట్టుకొని రీస్పాన్ పాయింట్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు లక్కీ బ్లాక్ అయితే టెస్ట్ చేద్దాం ఒక్కోటి జాగ్రత్తగా. ఓకే గైస్, మనకైతే గాగుల్స్ అయితే వచ్చినాయి, స్పెక్టాకిల్స్. సో ఏంది ఇది, ఏది ఇది? ఓకే, అన్బ్రేకబుల్, అన్బ్రేకబుల్. ఏం చేస్తుంది ఇది మనని గైస్? ఓ గాడ్, మన వాడు కళ్ళు పెట్టుకున్నాడు గైస్. అరే యార్, ఏంట్రా ఇది, కళ్ళు ఏంట్రా అలాగే అయిపోయినాయి. ఊరు నాయన ఒకసారి చూడండి అది. సో మనకైతే అక్కడక్కడ ఏమేమి ఉన్నాయో కింద అయితే కనపడుతున్నాయి ఎంటిటీస్ అయితే. సో నైస్ అబ్బా, చాలా బాగుంది అయితే ఇది. ఓకే ఫైన్, సో దీన్ని తీయగలమా? సో తీస్తాం. అండ్ అయితే మనకైతే దాని చుట్టూరు వచ్చిన లైన్ అయితే కనపడుతుంది దానివల్ల అయితే మనకి. సో ఇంకోటి అయితే టెస్ట్ చేద్దాం. నథింగ్, నథింగ్ గైస్. అయిపోయి అనుకున్నా వస్తుంది, టీఎన్టీ వస్తుంది వేస్తుంది అని చెప్పి అనుకున్నా వేసింది. ఇది నాలుగోసారి మనం చనిపోవడం. ఓకే ఫైన్, ఫోర్త్ టైం కూడా మనం సక్సెస్ఫుల్లీ చచ్చిపోయాం. ఇక్కడ చూసారా ఎంత విధ్వంసమైందో నా ఆయన. సో ఇక్కడ టెస్ట్ చేద్దాం ఆగడం కూడి. ఓ మై గాడ్, ర్యాండమ్ ఎఫెక్ట్ అంటే మరీ దారుణంగా ఎలాగేస్తాడా? అరే ఏంట్రా ఇది అండ్ ఇంకోటి నథింగ్, యూ గెట్ నథింగ్ అంట. గైస్ మనకి టెస్ట్ అయితే వచ్చింది, దీంట్లో ఒక టోటమ్ అండ్ అలాగే ఎంచాంట్మెంట్ యాపిల్స్. ఓకే సార్, టోటమ్ అయితే మనం చేతిలో పెట్టుకుందాం, ఏం చేయలేం. అండ్ ఆగండి, మన స్పెక్టాకిల్స్ కూడా వేసుకుందాం మనం అయితే. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలిస్తే కాబట్టి. సో నైస్, నాకైతే చాలా నచ్చింది. సో మార్నింగ్ అయ్యే కలుస్తాను మిమ్మల్ని. సో ఆల్ రైట్ గైస్, మనకైతే మార్నింగ్ కూడా అయితే అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ బయటకి అయితే వద్దాం. సో ఎక్కడెక్కడ ఏ మాప్స్ అయితే ఉన్నాయో మనకైతే క్లియర్గా అండ్ క్లారిటీగా అయితే కనపడుతున్నాయి మనకైతే చూస్తే. అదిగోండి చికెన్, ఓ బలి నడుస్తుంది. అండ్ గోళం, సో గోళం చెప్దామా? ఓర్ నైన్ ఒక టప్పు గైస్ అండ్ ఫైవ్ ఐరన్. సరే ఇది చాలా చికి బాబా, అంటే గన్ టెస్ట్ చేయలేదు కదా మనం, టెస్ట్ చేద్దాం. సో విలేజర్, సో సారీ, ఏమనుకోకు. అరే నీ మీద టెస్ట్ అవదా? ఓకే అండ్ దేని మీద టెస్ట్ చేద్దాం? సో కింద అయితే ఫిష్ అయితే ఉంది, దాని దగ్గరికి ఊర్నాయి చాలా ఉన్నాయి. ఏ చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఆహా, ఇక్కడ ఏదైనా మాప్ ఉంటే కానీ మనకి తెలిసేలా లేదు. సో విలేజర్ మీద అయితే అటాక్ అయితే అవుతుందా, ఎందుకు అవుతుందో. సో వాడు మాబ్బేగా ఎందుకు అవుతుందా? సరే ఇంకో టెస్ట్ చేద్దాం మనం అయితే లక్కీ బ్లాక్ని. సో గైస్ డైమండ్స్, 16 డైమండ్స్. సో మనకైతే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఒకటి తయారు చేసుకుందాం. సో గైస్ ఫైనల్లీ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేసుకున్నా. అండ్ అలాగే మనం 16 డైమండ్స్తో ఒక ఏమొస్తాయి, ఆహా అయితే ఇది అండ్ ఒక ఫ్యాంట్ అయితే వచ్చింది. సో వేసుకుందాం. ఓకే వేసుకుందాం. సో క్రాఫ్టింగ్ టేబుల్ కూడా తీసేద్దాం. అండ్ నాకైతే మాప్ కావాలని చెప్పా కదా. సో ముందైతే మాప్స్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని. సో టెస్ట్ చేద్దాం వాటిని కూడా. సో ఏం చేస్తుంది ఏంటో. సో ఇది ఉంది కదా, దీన్ని టెస్ట్ చేద్దాం. ఏ అరే యార్, మాయమైపోయింది గైస్ ఇది. ఓ మై గాడ్, అండ్ ఆ చికెన్ మీద టెస్ట్ చేద్దాం. చికెన్, ఏ చిక్కి వేయటం, మరి వెయిటమ్మా ఒకసారి ఆగు.
అరే ఏంట్రా ఇది గేస్ అయిపోయింది మాయం కథం టాటా బాయ్ బాయ్ గుడ్ బై అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకో టెస్ట్ చేద్దాం ఓర్ నాయను మనకైతే ఉరుములు పడినాయి ఉరుములు ఏం చేయడం అండ్ ఇక్కడ ఓర్ నైన్ మళ్ళీ వచ్చాడు అరే అది నా దగ్గర ఇప్పుడు ఓపీ వెపన్ ఉంది నన్ను ఏం చేయలేవరా అండ్ అలాగే మనకైతే చాలా ఎమరల్స్ అయితే డ్రాప్ చేశాడు ఇదైతే సో ఎన్ని ఎమరల్స్ అయితే ఇవి ఓ మై గాడ్ ఏకంగా 64 దగ్గర తెస్తాడు అబ్బా నైసు అండ్ ఇంకా టెస్ట్ చేద్దాం అండ్ అక్కడైతే రూయన్ పోర్టల్ ఉంది సో నెదర్కి కూడా వెళ్దామా అండ్ మళ్ళీ గన్ వచ్చింది దీంతో ఏం చేయను నేను నెదర్కి వెళ్దామా ఓ గైస్ అండ్ మనకి వేరే ఏదో వచ్చింది ఓకే సో ఏంటిది సో ఇదైతే క్రీపర్ తలకేలా ఉంది చూసారా క్రీపర్ తలకే సో ఏం చేస్తారు ఇది ఏ ఇది వెళ్ళింది గైస్ మన తలకే దగ్గర నుంచి ఓర్న ఆయన సో ఇది వచ్చి టీఎన్టీ బ్లాస్టా అరే ఏంట్రా ఇది ఆగండి ఫుడ్ తిందాం మనమైతే సో ఈ కలజోడ్ని తీసేద్దాం సో నాకైతే కొంచెం ఏదో లా ఉంది సో విలేజ్ మీద అయితే మనం దాడి చేద్దాం దాడి సో ఇక్కడ ఏమైంది కొత్తగా కట్టాడా సో ఇందాక మనం పేల్చాం కదా నైస్ ఇంకా నైస్ ఇది నైస్ అబ్బా దారుణం సో క్రేపర్ అలాగైతే పేలుతుంది అలాగే పేలుతుంది ఇదైతే సో బెడ్ దాంట్లో ఉంది సో వద్దు దాన్ని ఏం చేయొద్దు మనం అండ్ నెక్స్ట్ నక్కీ బ్లాక్ని టెస్ట్ చేద్దాం మళ్ళీ ఇది వచ్చింది అండ్ మనకి టీఎన్టీ అయితే వచ్చినాయి సో టీఎన్టీతో అయితే మనకైతే అంత పెద్ద పని అయితే లేదు వచ్చాడయ్యా మళ్ళీ వచ్చాడు ఏంటి ఇది ఓ మనం దీని మీద టెస్ట్ చేద్దాం ఇది ఓకే లెట్స్ గో గాష్ది అది గాష్ది అది వదులుతారు కదా బాల్ అయితే అది అండ్ మనకి స్లైమ్తో కట్టిన ఇల్లు అయితే వచ్చింది దాంట్లో ఒక మళ్ళీ లక్కీ బ్లాక్ అయితే ఉంది సో టెస్ట్ చేద్దాం మళ్ళీ అదే వచ్చింది ఓకే స్లో ఓకే ఫైన్ గైస్ మళ్ళీ పడ్డా నేనైతే ఇది నన్ను వేసుకుంటున్నాడు కా మళ్ళీ పడ్డా సో ఈసారి వెంటనే కిందకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా టీ ఫాస్ట్ ఓకే సో ఇది వచ్చి మనం 5th టైం అయితే చనిపోవడం 5th కదా 5th గైస్ నా దగ్గర 500 కాబట్టి మర్చిపోయా సో పైకి ఎలా వెళ్ళి ఊరు నాయన పైకి ఎలాగా పైకి ఎలాగే వెళ్ళాలి సరిపోయిందా మరి ఓకే ఫైనల్ అయితే పైకి అయితే మళ్ళీ అయితే వచ్చా సో ఓకే ఇంకా టెస్ట్ అయితే చేద్దాం ఏంటిది ఓకే గిచ్చిందా అండ్ మనకైతే ఏదో కేక్ టైప్ అయితే వచ్చింది సో స్టిక్కర్ వచ్చింది నాకు అండ్ ఏంటి ఇది వాట్ ఇస్ దిస్ తింటే మనకి రెసిస్టెన్స్ అండ్ అలాగే ఏ వచ్చినాయి మనకైతే సో నాకు అవసరం లేని ఐటమ్స్ అన్ని దీంట్లో అయితే పాడేద్దాం ఓకే సో అవసరం లేని ఐటమ్స్ అయితే దాంట్లో అయితే పాడేసా ఓకే అండ్ ఇంకా లక్కీ బ్లాక్ అయితే టెస్ట్ చేయాలి చో సో ఇక్కడ టెస్ట్ చేద్దాం మళ్ళీ డైమండ్స్ అండ్ మళ్ళీ వచ్చేటట్టు అయిపోయి అండ్ మళ్ళీ మనకైతే ఇదైతే వచ్చింది సో నీటిలో వెళ్ళింది నీటిలో పేలుతుందా అరే యార్ ఎక్కడికి వెళ్ళిపోతుంది సో మాడ మసి అయిపోయింది అదైతే అండ్ మనకైతే వాటర్ బకెట్ రే సో దాంట్లోకి సో నాకైతే వాటర్ బకెట్ అయితే వచ్చింది దానివల్ల నాకు తెలియదు ఏంటో నథింగ్ యూ గెట్ అంట ఓకే మళ్ళీ నథింగ్ గెట్ అండ్ నాక్ బ్యాక్ స్టిక్ అయితే వచ్చింది ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ మాప్స్ ఉన్నాయి కదా
ఓ మా ఓకే నోట్ ప్యాక్ టచ్ అయితే చేసా అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకో లక్కీ బ్లాక్ని టచ్ చేద్దాం అండ్ ఈసారి మనకి డ్రీమ్ మాస్క్ అయితే వచ్చింది గైస్ సో పెట్టుకుందాం ఏమవుతుందో చూద్దాం డ్రీమ్ మాస్క్ అయితే ఓ గైస్ ఏంటిది నాకు ఏదో డ్రీమ్ లా ఫీల్ అవుతున్నా నేనైతే ఓ మై గాడ్ అరే ఏంట్రా ఇది నువ్వు అలాగే ఉంది గైస్ సో చాలా ఫాస్ట్గా పరిగెడతా అండ్ ఎమ్మెల్జీ చేయొచ్చా మనం ఓహో ఏదో ఫాస్ట్గా పరిగెట్టినట్టు ఎవరినైనా ఓ గాడ్ చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది గైస్ ఏంటో అండ్ సమ్మరీ అండ్ దీనివల్ల ఏమన్నా ఎఫర్ట్స్ వచ్చినా స్పీడ్ అండ్ అలాగే రెసిస్టెన్స్ వచ్చింది మనకైతే టైం అయితే అయిపోయింది ఓకే ఫైన్ అండ్ కానీ ఇంకా పనిచేస్తుంది అండ్ నెక్స్ట్ లక్కీ బ్లాక్ అయితే వెళ్ళిపోదాం అండ్ సో మళ్ళీ కేక్ అయితే వచ్చింది సో నథింగ్ సో గైస్ మనకైతే డైమండ్ బ్లాక్ అయితే వచ్చింది సో ఇది కూడా ర్యాండమ్ ఎఫెక్ట్ అయితే వచ్చింది ఓకే ఫైన్ మళ్ళీ డైమండ్స్ అండ్ ఫైనల్లీ ద 100 మిలియన్ ప్లే బటన్ అయితే వచ్చింది రూబీ ప్లే బటన్ అయితే మనకైతే సో 100 మిలియన్ రూబీ ప్లే బటన్ అయితే వచ్చింది సో చూసారా 100 మిలియన్ ప్లే బటన్ సో ఇంకా మన 100 మిలియన్ కూడా అవ్వలేదు అప్పుడే ప్లే బటన్ అయితే వచ్చింది మనకి సో డ్రీమ్ మాస్క్ నాకైతే చాలా బాగా నచ్చింది కరెక్ట్ అయిన ఫేస్కి అయితే సూట్ అయింది సో బ్లాక్ అండ్ వైట్ కలర్ కావచ్చు కాంబినేషన్ కాబట్టి సో నైస్ దీనివల్ల మనకి ఏ లాభం లేదు సో అది వచ్చి ఒక థింగ్ టైప్ అది అబ్బా మళ్ళీనా సరిపోయింది గైస్ సో నేను ఎందుకో దీంట్లో పడినా కానీ కూడా ఎందుకో చావడం లేదు సో నాకైతే అర్థం కాలేదు అదైతే అందుకే క్రియేటర్లకు మరి మళ్ళీ పైకి అయితే వచ్చా నేనైతే అండ్ మళ్ళీ మనకి ఒక స్పాట్ అయితే వచ్చింది పర్లేదు ఓకే అండ్ మార్నింగ్ అయ్యకైతే కలుస్తా గైస్ మమ్మల్ని సో ఆల్రెడీ గైస్ మళ్ళీ ఒక మార్నింగ్ అయితే అయిపోయింది సో మళ్ళీ టెస్ట్ చేయాల్సిన సమయం అయితే వచ్చింది ఈసారి ఏమొస్తే చూద్దాం సో మనకి థండరింగ్ పడింది మీద సో మనకి ఏం కాలా అండ్ అలాగే మళ్ళీ అయితే వచ్చింది ఇదైతే నథింగ్ అండ్ ఏదో వచ్చింది ఏదో వచ్చింది అక్కడైతే ఓకే ఫైన్ అండ్ మళ్ళీ వచ్చింది ఇదైతే ఓకే నథింగ్ యూ గెట్ సో నథింగ్ అండ్ లాస్ట్కి వచ్చాక ఎందుకు ఫాస్ట్గా చేస్తున్నాం అనుకుంటున్నారు సో వీడియో ఎందుకు లెంత్ అవ్వడం అని చెప్పి సో ఇంకా టెస్ట్ చేద్దామని చెప్పి ఓ గాడ్ సో వచ్చినవి అయితే మళ్ళీ వస్తున్నాయి అరే ఎంటర్ ఇది అండ్ వచ్చింది అయ్యా వయ్యారి సో చూడండి దాన్ని చూసారా నన్ను అయితే కొడుతుంది అది కొట్టు కొట్టు సో దాని అయితే చంప సో ఏమీ రాలేదు ఫైనల్లీ అది కూడా అయితే వస్తుంది అండ్ ఏ స్టిక్స్ అయితే వచ్చినాయి మనకి అండ్ ఓకే మళ్ళీ వచ్చిందయ్యా వయ్యారి లేకు ఓకే సచ్చింది అండ్ లావా సో మళ్ళీ ఫైనల్లీ ఇదో వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళాల్సిన సమయం సో గైస్ మళ్ళీ పైకి అయితే వచ్చా ఏం చేయాలో తెలియలేదు నాకైతే మళ్ళీ పైకి అయితే వచ్చేసాను అండ్ టెస్ట్ చేద్దాం వీటి మీద ఓకే సో గట్టిగా సౌండ్ అయితే వస్తుంది వచ్చేయడమా వండరింగ్ వండరింగా ఇది పేరేం పేరు సో మర్చిపోయా సారీ అండ్ నెక్స్ట్ అన్ని ఐటమ్స్ అయితే వస్తున్నాయా సో అన్ని ఐటమ్స్ అయితే వచ్చినట్టే మనకైతే సో అన్ని ఐటమ్స్ అయితే వస్తున్నాయి గైస్ సో ఏం చేయలేం సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి అయితే ఉంది సో దాని అయితే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా అది ఏం కాదు సో డ్రీమ్లా ఫీల్ అవుతాం కాబట్టి ఓ ఒక ఎమ్ఎల్జీ సో ఫెయిల్ ఎమ్ఎల్జీ అయితే ఫెయిల్ అయింది సో ఏమనుకోకండి అండ్ లాస్ట్ లక్కీ బ్లాక్ టెస్ట్ చేద్దాం సో మళ్ళీ డ్రీమ్ మాస్క్ అయితే వచ్చింది సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సో హ్యాష్ట్యాగ్ డ్రీమ్ ఇన్ ద చాట్ గైస్ సో డ్రీమ్ అయితే మన వరల్డ్కి అయితే వచ్చాడు సో నేనైతే డ్రీమ్ కింద అయితే మారిపోయా సో ఈ డేటా ప్యాక్ మీకు కావాలనుకుంటే
100 lakhs అయితే ఫాస్ట్గా చేసేయండి. సో ఈ డేటా ప్యాక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతా. సో మీరు ఎప్పుడైతే 100 lakhs అయితే చేస్తారో. సో ఈ రోజుకైతే ఇంతే గైస్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.